అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కా శుభోదయం పిల్లలు రెండవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను రెండవ తరగతి చదువు మొదలు పెట్టుతున్నాను సరైన పిల్లలారా పిల్లలు మనం కిందటి వీడియోలో పాఠము పదమూడు ఔఅవుత్వం వరకు నేర్చుకున్నాము కదా ఒకసారి పునశ్చరణ చేద్దామా రివైజ్ చేద్దాము సరేనా ఎట్ చూడండి పిల్లలు ఈరోజు తేదీ తొమ్మిది రెండవ నెల తరగతి పని చెప్పండి గునింతపు గుర్తులు గునింతపు గుర్తులు చదవండి పిల్లలు ఈ హెడ్డింగ్ని చదవండి గుణింతపు గుర్తులు ఆ తలకట్టు నుండి ఆ తలకట్టు నుండి ఆహా విసర్గం వరకు ఎన్ని గునింతపు గుర్తులుంటాయి ఆ తలకట్టు నుండి ఆహా విసర్గం వరకు మొత్తం పదహారు అచ్చులు ఎన్ని ఉంటాయో గురింతపు గుర్తులు కూడా అన్నీ ఉంటాయి చెప్పండి ఆ తలకట్టు నుండి అహ విసర్గం వరకు గుణింతపు గుర్తులు పదహారు సిక్స్టీన్ ఉంటాయి సరేనా పిల్లలారా చదవండి చదవండి తలకట్టు తలకట్టు ఇదే గుర్తు తలకట్టు గుర్తు చదవండి తలకట్టు దీర్ఘం దీర్ఘం గుడి చెప్పండి పిల్లలు గుడి ఇదే గుర్తు గుడి ఇది గుడి దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వం రుత్వన దీర్ఘం రుత్వన దీర్ఘం ఏవం ఏ త్వం ఏత్వం అని కూడా అంటాము ఏత్వన దీర్ఘం అని కూడా అనవచ్చు ఏత్వన దీర్ఘం ఏత్వన దీర్ఘం ఐత్వం ఐత్వం ఓ త్వం ఓ త్వం ఓ త్వం ఓ త్వం అని కూడా అనవచ్చు ఓత్వన దీర్ఘం అని కూడా అనవచ్చు చెప్పండి ఓత్వన దీర్ఘం ఔత్వం ఔత్వం ఇప్పుడు వెనుక నుండి చదవండి ఔత్వం ఓత్వన దీర్ఘం ఓత్వం ఐత్వం ఏ త్వన దీర్ఘం ఏత్వం రుత్వన దీర్ఘం రూత్వం కొమ్ము గుడి దీర్ఘం గుడి దీర్ఘం తలకట్టు చదవండి పిల్లలు రీడింగ్ చేయండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రూత్వం రుత్వన దీర్ఘం ఏత్వం ఏత్వన దీర్ఘం ఐత్వం ఓత్వం ఓత్వన దీర్ఘం ఔత్వం చూడండి పిల్లలు కొమ్ముదీర్ఘం ఔత్వం కొమ్ము దీర్ఘం ఏమో పెద్దగా ఉంటుంది బిగ్ ఓకే లెఫ్ట్ కో బిగ్గా రాసి పెద్దగా రాసి ఇలా ఇవ్వాలి ఇది కొమ్ము దీర్ఘం అవుత్వం చూడండి చిన్నగా స్మాల్ వస్తుంది పిల్లలు చూడండి స్మాల్ కర్వ్ స్లీపింగ్ లైన్ ఇలా ఇది ఔత్వం చూసారా డిఫరెన్స్ ఇది లెఫ్ట్ కర్వ్ పెద్దగా ఉంటుంది దీనిది చిన్నగా ఉంటుంది ఔత్వం ఇది ఔత్వపు గుర్తు ఇది కొమ్ము దీర్ఘం గుర్తు సరేనా పిల్లలారా పిల్లలు మనం హల్లులకు ఔత్వం పెట్టి రాసాము కదా ఈరోజు పదాలు మరియు అర్థాలను రాద్దాము సరేనా పిల్లలు మొదటగా తేదీ రాయండి తాకు ఏత్వన దీర్ఘం ఇస్తే తే దాకు ఈ ఇస్తేది తేదీ తొమ్మిది రెండవ నెల తరగతి పని పాకు ఆ దీర్ఘమిస్తే ఠాకు సున్నా ఇస్తే ఠం పాఠం పదమూడు లెసన్ నంబర్ థర్టీన్ ఔత్వము చెప్పండి ఔ ఔత్వము ఔ ఔత్వము ప దాకు ఆ దీర్ఘమిస్తే ద లాకు కొమ్ము ఇస్తే లు పదాలు ఆకు సున్న ఇస్తే ఆంగ్ గా కింద లావుతీస్తే గ్ల గ్లాకు సున్న ఇస్తే గ్లం లాకు ఓత్వన్న దీర్ఘమిస్తే లో ఆంగ్లంలో అర్థాలు ఆ రాకు ర రా కింద తావత్తు లాకు కొమ్ము ఇస్తే లూ పదాలు ఆంగ్లంలో అర్థాలు ఒకటవ పదం చూడండి రావుతు రాకు ఇస్తే రౌ తాకు కొమ్ము ఇస్తే తు రౌతు చెప్పండి ర రాకు అవుతం ఇస్తే రౌ తాకు ఊకొమ్ము ఇస్తే తూ రౌతూ త్రీ టైమ్స్ చదువుతూ రాయండి మూడుసార్లు రాయండి పిల్లలు రాకు అవుతమిస్తే రౌ తాకు ఊకొమ్ము ఇస్తే రౌతు రాకు రాకు అవుతమిస్తే రౌ తాకు ఊకొమ్ము రౌతు రౌతు రాకు రౌతూ రాకుఅవుస్తే రౌ తాకుకోము ఇస్తే తు రౌతూ రౌతు మీన్స్ రైడర్ ఆర్ ఐ రైడర్ ఆర్ రైడర్ రౌతు రౌతు మీన్స్ రైడర్ రౌతును ఆంగ్లంలో ఏమంటాము రైడర్ ఒక లైన్ లీవ్ చేయండి రెండవ పదం రాయండి గాకు అవుత్వం ఇస్తే గౌ నాకు కొమ్ము ఇస్తే ను గౌను గ గాకు ఇస్తే గౌ నాకు కొమ్ము ఇస్తే ను గౌను గాకు ఇస్తే గౌ నాకు కొమ్ము ఇస్తే ను గౌను గాఖత్వం ఇస్తే గౌ నాకు కొమ్ము ఇస్తే ను గౌను గౌను మీన్స్ ఫ్రాక్ ఎఫ్ఆర్ ఓసీకే ఫ్రాక్ గౌనును ఆంగ్లంలో ఫ్రాక్ అంటాము ఫ్రాక్ని తెలుగులో గౌను అంటాము చెప్పండి గౌను గౌను మీన్స్ ఫ్రాక్ ఎఫ్ఆర్ ఓసీకే ఫ్రాక్ గౌను మీన్స్ ఫ్రాక్ ఒక లైన్ లీప్ చేయండి మూడవ పదం రాయండి సాకుఅవుస్తే సౌ ధాకు అంశున ఇస్తే ధమ్ సౌధమ్ స సాకు అవుత్వం ఇస్తే సౌ సాకు అవుతం సౌ स साकु तो हम इस्ते सऊ धाकु हम सुना धम सऊधम सऊधम साकु आओ तो हम इस्ते सऊ धाकु हम सुना इस्ते धम सऊधम सऊधम मीन्स बिल्डिंग बी यू आई एल डी ఐఎన్జీ బిల్డింగ్ చెప్పండి పిల్లలు సౌధం సౌధంను ఆంగ్లంలో బిల్డింగ్ అంటాము సౌధం సౌధం మీన్స్ బిల్డింగ్ బీయుఐఎల్డిఐఎన్జి బిల్డింగ్ సౌధం మీన్స్ బిల్డింగ్ ఫోర్త్ వర్డ్ చూడండి నాలుగో పదం నాలుగవ పదం చూడండి నౌకా నాకు అవుతమిస్తే నౌ క నౌకా నాకు అవుతమిస్తే నౌ క నౌకా నాకు అవుతమిస్తే నౌ క నౌకా నౌకా మీన్స్ షిప్ ఎస్ హెచ్ ఐపి షిప్ షిప్ని తెలుగులో ఇంకొక పదం అంటాము కదా ఏమంటాము షిప్ మీన్స్ ఓడా నౌకా మీన్స్ ఓడా ఓడా అని కూడా అనవచ్చు నౌకా అని కూడా చెప్పవచ్చు పిల్లలు చెప్పండి నౌకా నౌకా మీన్స్ షిప్ నౌకాను ఆంగ్లంలో ఏమంటాము షిప్ ఎస్హెచ్ ఐపి షిప్ చదవండి పిల్లలు రౌతు రౌతు మీన్స్ రైడర్ గౌను గౌను మీన్స్ ఫ్రాక్ సౌధమ్ సౌధం మీన్స్ బిల్డింగ్ నౌకా నౌకను ఆంగ్లంలో ఏమంటాము షిప్ నౌకా మీన్స్ షిప్ పిల్లలు ఈ పదాలను చదువుతూ నీట్గా హోంవర్క్ చేయండి ఇదే మీ హోంవర్క్ సరైన పదాలు మరియు ఆంగ్లంలో అర్థాలు పిల్లలు యాక్టివిటీ చూడండి గౌను చిత్రాన్ని గీయండి గౌను మీన్స్ ఫ్రాక్ డ్రా పిక్చర్ ఆఫ్ ఫ్రాక్ బెట గౌను చిత్రాన్ని అందంగా డ్రా చేసి కలర్ కూడా వేయండి సరైన పిల్లలారా మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను అల్లా హాఫీస్ ధన్యవాదములు స్టూడెంట్స్